an uneventful thing that made entire nation is mourning. As a token of human peace, we'd like to offer our 2 minute silence, part of mourning. So please. మనం పార్టీ ఉన్నాం ఇక్కడ డాక్టర్స్ అందరూ అసెంబ్లీ అయ్యి ప్రొటెస్ట్ చేయడానికి ముఖ్యంగా ఫస్ట్ రీజన్ వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజ్లో ఒక డాక్టర్ డ్యూటీలో ఉండగా తన మీద వచ్చినటువంటి పేషెంట్ రిలేటివ్స్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ చేయి చేసుకోవడం అన్నటువంటిది ఒకటి. దట్ ఈస్ ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఒకవేళ దాడిగా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇప్పటికి ఆల్మోస్ట్ 2-3 డేస్ అవుతుంది, ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ పెట్టకుండా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం అన్నటువంటిది సహించినటువంటిది డాక్టర్లందరూ. సో ఒక డాక్టర్కి ఇలాంటి ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే కనుక 10 మంది డాక్టర్లు సేవ చేయడానికి వెనకాడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే కనుక ఎవరైతే డాక్టర్ల మీద దాడి చేశారో వాళ్ళ మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది మా కైండ్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. సో ప్లీజ్ కన్సిడర్ దిస్. అండ్ సెకండ్ థింగ్, క్యాజువాలిటీలో డాక్టర్స్ అందరూ డ్యూటీలో ఉంటున్నప్పుడు వాళ్ళకి మినిమం సెక్యూరిటీ అండ్ మినిమం సెక్యూరిటీ కల్పించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ లోపలికి వస్తాడు, ఆ పేషెంట్కి ఏదైనా సర్వీస్ జరగాలి అంటే కనుక ఒక డాక్టర్ ఒక పేషెంట్ని మాత్రమే చూడగలడు, 10 మంది అటెండర్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది ఒక్కొక్క డాక్టర్కి. సో వీ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ద పేషెంట్స్, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళతో పాటు ఒక అటెండరే ఉండేలాగా క్యాజువాలిటీలో ప్రతి హాస్పిటల్లో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఒక పేషెంట్కి ఒక్క అటెండర్నే అలో చేసేలాగా చర్యలు తీసుకోవాలి. రెండోది, ఏదైనా దాడులు జరిగితే కనుక వెంటనే పోలీసు వాళ్ళు అక్కడ దగ్గర ఉండి ఖచ్చితంగా దగ్గర ఉన్నారంటే కనుక అటెండర్స్ కూడా ఎవరి మీదైనా దాడి చేయడానికి కూడా ఆలోచిస్తారు ఫస్ట్. సో వీ వాంట్ దట్ సెక్యూరిటీ ఫోర్సెస్ టు బీ ఇన్స్టాల్ ఇన్ ద హాస్పిటల్ క్యాజువాలిటీ ఇమీడియట్లీ. సో దీస్ ఆర్ అవర్ డిమాండ్స్. సో దట్స్ వై వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ ప్రొటెస్ట్. ఆప్ జుడా. మా గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా